Good morning, children. How are you all? I hope you all are safe at home with your parents. What is our first chapter name, Nana? Numbers up to 200. Numbers up to 200. Children, all of you open your math textbooks, Nana, and take the page number 20. Page number 20. टुडे वी विल डिस्कस अबाउट अबउउट रोमन सी आई आर सी एल ई सर्किल टी हेच दा ओ बी ई सी टी एस ऑब्जेक्ट्स टी ओ टू एम ए के मेक पी एर एस पे सर्किल दा ऑब्जेक्ट्स टू मेक पेस टी एंड देन डब्ल्यू आर ए टी रईट इ एफ ओर फॉर इी एंड एंड वो फॉर् ओडिडी ऑड సర్కిల్ ద ఆబ్జెక్ట్స్ టు మేక్ పేర్ చూడండి అన్న ఇక్కడ సో పెయిర్ అయ్యే ఆబ్జెక్ట్స్ని ఇలా సర్కిల్ చేసి ఇవి అన్ని సర్కిల్ అయ్యాయి అనుకోండి ఈవెన్గా పే పేరు ఒక పేరు ఉందనుకోండి అది ఈవెన్ అనమాట ఒక ఒకవేళ ఒక థింగ్ ఏదైనా మిగిలిపోయింది అనుకో టూ ఉంటేనే మనం పేరు చేయగలం అవునా సో ఒకటి మిగిలిపోయింది అనుకోని ఆ నెంబర్ ఏంటి ఆడ్ నెంబర్ సో ఆడ్ నెంబర్ అయితే ఓ అని ఈవెన్ నెంబర్ అయితే ఈ అని మనము ఆ సర్కిల్లో రాయాల్సి ఉంటుంది చూడండి నాన్న హియర్ ఫస్ట్ వన్ సో హియర్ టూ టూ ఉంటే ఒక పేరు చేయగలం కదా మనం సో వీళ్ళు సర్కిల్ చేశారు చూడండి ఇది త్రీ కంప్లీట్ అయిపోయాయి సో ఒకటి ఏమన్నా మిగిలిందా మిగలలేదు కాబట్టి మనం దీన్ని ఏమనుకోవచ్చు ఈవెన్ నెంబర్ నా టూ టూ థింగ్స్ని మనము పేరు చేయగలం చూడండి దిస్ ఈస్ ద వన్ పేర్ అండ్ దిస్ ఈజ్ ద వన్ పేర్ సో మనకి ఇక్కడ ఇంకా ఏమైనా మిగిలాయా ఏం మిగలేదు సో ఈవినే కదా సరిపోయాయి కదా సో మనం ఇక్కడ ఈ రాస్తాం నా ఇక్కడ చూడండి నాన్న థర్డ్ వన్ త్రీ ఓకే పేరు అయిందనా ఇంకొకటి లేదు ఒకటి మిగిలిపోయింది టూ ఉంటేనే మనం పేర్ చేయగలం కాబట్టి ఇది ఏం నెంబరు ఆడ్ సో ఆడ్ నెంబర్ అయినప్పుడు మనం ఏం రాయాలి ఓ ఓకే ఏంటిది ఓ ఓ నా చూడండి ఫోర్త్ది మనం పేర్స్ చేస్తున్నాం టూ టూ మాత్రమే చేయాల ఒకటి కానీ త్రీ కానీ అవ్వదు ఇది ఒక పేరు ఇప్పుడు ఇక్కడ ఏంటి ఒకటి మిగిలిపోయింది కాబట్టి ఇది ఈవెన్ అన్న నో సో ఇస్ ఈజ్ ద ఆర్డ్ ఇక్కడ సో చూడండి వన్ ఒక పేరు ఇది ఒక పేర్ ఈక్వల్గా పేర్స్ అయ్యాయి కదా ఏం అయ్యేవన్నా మిగలేదు సో ఇదేంటి ఈవెన్ దేంటి ఈ నవ్వు సిక్స్త్ వన్ ఒకటి ఇక్కడ ఒకటి మిగిలిపోయింది నాన్న సో కాబట్టి ఇదేంటిది ఆడ్ సో ఈక్వల్గా ఇలా టూ టూ సెట్స్ పెయిర్ అయిపోయాయి అనుకోండి ఏం మిగలకపోతే అది ఈవెన్ నెంబర్ ఒకటి ఇలా ఒకటి ఒక్కొక్కటి మిగిలిందనుకోండి అది ఆర్డ్ నెంబర్ ఓకేనా మీకు అందరికీ అర్థమైంది కదా నా జాయిన్ ఈవెన్ విత్ ద ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ జాయిన్ ఈవిఎన్ ఈవెంట్ డబ్ల్యూహైటీహెచ్ విత్ టీహెచ్ ద ఈవీఈఎన్ ఈవెన్ న్యూఎంబిఆర్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఎల్ఓ డబ్ల్యూఈఈఈఈఆర్ఎస్ ఫ్లవర్స్ జాయిన్ ఈవెన్ విత్ ద ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ సో ఈ ఈవెన్ ఉంది కదా నాన్న జాయిన్ ఈవెన్ విత్ ద ఈవెంట్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ ఈవెన్ ఉంది కదా ఈ ఈ ఈవెన్ అనేది ఈవెన్ ఫ్లవర్స్ ఏమేమి ఉన్నాయో వాటికి మనము జాయిన్ చేయాలి ఈవెన్ ఇక్కడ టూ ఫ్లవర్స్ ఉన్నాయి సో ఇదొక ఈవెంట్ నెంబరే కదా నాన్న సో దీన్ని మనం దీనికి లాగా జాయిన్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఉంది కదా సో ఈవెన్ అనేది ఇక్కడ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఈవెన్ నెంబరా కాదు సో మనం దీనికి జాయిన్ చేయకూడదు వన్ టూ త్రీ ఇక్కడ త్రీ ఉన్నాయి ఇది ఈవెన్ నెంబరా కాదు మనము ఈవెంట్ జాయిన్ చేయకూడదు నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ సిక్స్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి మనం దీనికి ఏం చేయాలన్నానా ఇలాగా జాయింట్ చేయాలి సో ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ అనేది ఈవెన్ నెంబర్స్ త్రీ ఫైవ్ అనేది ఆర్డ్ నెంబర్స్ సో ఈవెన్ నెంబర్స్కి మాత్రమే ఈవెంట్ని మనము జాయిన్ చేయాలి ఓకేనా జాయిన్ చేసాం కదా ఓకే ఓకే చిల్డ్రన్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ స్టే హోమ్ స్టే సేఫ్